దిస్ ఇస్ నైన్ వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్ లేక లేకుండా ఫస్ట్ న్యూస్ తీసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి టెస్లా నుంచి యుఎస్ బేస్డ్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయిన టెస్లా త్వరలో ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించబోతుంది ప్రీవియస్లీ దీనికి సంబంధించి లీక్స్ వచ్చాయి వల్ల ట్విట్టర్ ఫ్యాన్ క్లబ్ పేజ్లో అయితే మనం చూసాం అండ్ లేటెస్ట్గా కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఈ విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేశారు కర్ణాటకలో అయితే టెస్లా తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్థాపించబోతుంది సో దీనివల్ల ఎన్నో లక్షల ఉద్యోగాలకి అవకాశం ఏర్పడుతుందని సీఎం యడ్యూరప్ప అయితే తెలిపారు సో చూడాలి మరి ఇండియన్ రోడ్లపై ఈ ఎలక్ట్రిక్ కార్స్ నడుస్తాయి అనేది ముందు ముందు అయితే తెలుస్తుంది ఇంకా దీనికైతే చాలా టైం పడుతుంది అండ్ నెక్స్ట్ మనకి టిక్ టాక్ నుంచి టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయినా బైక్ డాన్స్ ఇక టిక్ టాక్ ఇండియాలో పునరుద్ధరించే అవకాశాలని సో దాదాపు విరమించుకున్నట్లయితే తెలుస్తుంది సో ఇండియన్ ఆపరేషన్స్ సంబంధించిన లావాదేవీలు అన్నింటినీ వాళ్ళు ప్రత్యర్థి కంపెనీ అయినా గ్లేన్స్ కి అమ్మబోతున్నట్లయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలుస్తుంది గ్లేన్స్ నుంచి ఆల్రెడీ సో ఇలాంటి షార్ట్ వీడియో ఫార్మాట్ యాప్ రొపోసో అయితే ఉంది వాళ్ళకే ఈ టిక్ టాక్ ఇండియా లావాదేవీలు అయితే వీళ్ళు అమ్మే అవకాశాలు ఉన్నాయి సో టిక్ టాక్ త్వరలో మరో రూపంలో ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది సో త్వరలో మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఇప్పటికైతే ఇంకా పూర్తి స్థాయి చర్చలు అయితే జరగలేదు చర్చల్లో ఉన్నట్లయితే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ త్వరలో ఆండ్రాయిడ్ బేస్ స్మార్ట్ అయితే తీసుకురాబోతుంది ఇది గూగుల్ వియర్ ఓఎస్తో రన్ అవుతుందా మరి ఏదైనా ఓఎస్తో రన్ అవుతుందా అనేది యాజ్ ఆఫ్ నవ్ అయితే తెలియదు బట్ త్వరలోనే వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మెసేజెస్ని ఈ వాచ్ నుంచి ఈ స్మార్ట్ వాచ్ నుంచి పంపొచ్చు అని అయితే తెలుస్తుంది అండ్ అంతేకాకుండా సిమ్ సపోర్ట్తో ఎల్టీ కనెక్టివిటీతో ఈ ఫేస్బుక్ ఆండ్రాయిడ్ బేస్డ్ వాచ్ అయితే రాబోతుంది ఆల్రెడీ ఫేస్బుక్ అయితే వాళ్ళ వియరేబుల్స్లో పనిచేసేలా ఒక కొత్త వేస్ని అయితే డెవలప్ చేస్తుంది అది అందుబాటులోకి రావడానికి అయితే మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది త్వరలో ఈ ఫేస్బుక్ నుంచి రాబోతున్న స్మార్ట్ వాచ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం అండ్ నెక్స్ట్ న్యూస్ మాకు శాంసంగ్ నుంచి శామ్సంగ్ తన ఏ సిరీస్లో ఫస్ట్ టైం హయ్యర్ రిఫ్రెష్ రేట్తో డిస్ప్లేస్ని అయితే తీసుకురాబోతుంది వీళ్ళు నెక్స్ట్ ఏ ఫిఫ్టీ టూ అండ్ ఏ సెవెంటీ టూ ఫోన్స్లో ఈ హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేస్ని వాడబోతున్నట్లయితే తెలుస్తుంది ఈ ఏ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫోర్ జీ అండ్ ఫైవ్ జీగా వస్తుంది రెండు వేరియంట్స్ని తీసుకొస్తారు ఏ సెవెంటీ టూలో కూడా వీళ్ళు ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ రెండు వేరియంట్స్ని అయితే తీసుకురాబోతున్నారు సో వీటికి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి ముందుగా శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ టూకి సంబంధించి స్పెక్స్ చూస్తే ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ సూపర్ అమలే డిస్ప్లేతో వస్తుంది స్నాప్డ్రాగన్ సెవెన్ ట్వంటీ జీ ప్రాసెసర్తో ఫోర్ జీ వేరియంట్ అయితే వస్తుంది ఆండ్రాయిడ్ లెవెన్తో వన్ యూ ఎయిట్ త్రీ పాయింట్ ఓతో వస్తుంది బ్యాక్ సైడ్ మనకి క్వార్ట్ కెమెరా సెటప్లో సిక్స్టీ ఫోర్ ఎంపీ మెయిన్ సెన్సార్ ట్వెల్వ్ ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ ఫైవ్ ఎంపీ మ్యాక్రో అండ్ ఫైవ్ మేగాపిక్సల్ డెప్ సెన్సర్ ఫ్రంట్ థర్టీ టూ మేగాపిక్సల్ కెమెరా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది సో ఇది ఫోర్ జీ వేరియంట్ ఈ ఫోర్ జీ వేరియంట్లో డిస్ప్లే నైన్టీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్తో ఉండే అవకాశాలు ఉన్నాయి ఫైవ్ జీ వేరియంట్ స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీ ప్రాసెసర్తో వస్తుంది దీంట్లో వీళ్ళు హయ్యర్ వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని వాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఫోర్ జీ వేరియంట్కి ఫైవ్ జీ వేరియంట్కి మెయిన్ డిఫరెన్స్ ప్రాసెసర్ అండ్ డిస్ప్లేలో మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ శాంసంగ్ ఏ సెవెంటీ టూకి సంబంధించి స్పెక్స్ కూడా చూస్తే ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచుల్ హెచ్ డిప్లే సూపర్ అమలెడ్ డిస్ప్లేతో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది సో మనకి ఫోర్ జీ వేరియంట్ స్నాప్డ్రాగన్ సెవెన్ ట్వంటీ జీ ప్రాసెసర్తో వస్తుంది ఇది కూడా ఫైవ్ జీ వేరియంట్ డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ జీ ప్రాసెసర్తో వస్తుంది యాజ్ పర్ ద లీక్స్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది సిక్స్టీ ఫోర్ ఎంపీ మెయిన్ సెన్సర్ ఎయిట్ ఎంపీ టెలిఫోటో లెన్స్ ట్వెల్వ్ ఎంపీ అల్ట్రా అల్ట్రావైడా లెన్స్ టూ మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటుంది అండ్ ఫ్రంట్ మనకి ఇది థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇందులో కూడా ఫోర్ జీ వేరియంట్లో వీళ్ళు నైంటీ హెజస్ రిఫ్రెష్ రేట్ ని ఫైవ్ జీ వేరియంట్లో వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఐపీ సిక్స్టీ సెవెన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్తో ఈ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఎన్ఎఫ్సీతో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్తో ఈఎస్బీ టైప్ సిపోర్తో ఆండ్రాయిడ్ లెవెన్తో వన్ యూ ఏ త్రీ పాయింట్ ఓతో ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీతో ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఏ సెవెంటీ టూ అయితే వస్తుంది సో ఈ ఏ సెవెంటీ టూ ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ వేరియంట్కి కూడా ప్రాసెసర్ అండ్ డిస్ప్లే విషయంలో మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుంది రిమైనింగ్ స్పెక్స్ అన్నీ ఒకేలా ఉంటాయి ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు అనేది అయితే మనకి తెలియడానికి మరికొంత టైం పడుతుంది ఇండియాలో కూడా మనం ఈ సిరీస్ ఫోన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ తన రెడ్మీ నోట్ టెన్ సిరీస్ని నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్న విషయం తెలిసింది లీక్స్ ప్రకారం మార్చ్ టెన్త్ రెడ్మీ నోట్ టెన్ సిరీస్ని రెడ్మీ అయితే ఇండియాలో లాంచ్ చేసే ఉన్నాయి సో వీళ్ళైతే ఇన్డైరెక్ట్గా రెడ్మీ నోట్ టెన్ సిరీస్లో అమోలేడ్ డిస్ప్లేని వాడబోతున్నట్లు హింట్ ఇచ్చినట్లయితే అనిపిస్తుంది వాళ్ళు ఈరోజు వేసిన ఒక పోల్ ద్వారా వీళ్ళైతే ఈ పోల్లో రెండు ఆప్షన్స్ ఇచ్చారు సో ఈ రెండిట్లో మీరు ఏది చూజ్ చేసుకుంటారని ఒకటి వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ ఉన్న ఐపీఎస్ డిస్ప్లే మరొకటి అమలెడ్ సో డెఫినెట్గా ఎక్కువ మంది అమలెడ్కే ఓట్స్ చేస్తారు దాన్ని బేస్ చేసుకునే నైంటీ పర్సెంట్ వరకు ఓట్స్ అమలేడ్కే వచ్చాయి సో ఒకవేళ వాళ్ళు అమలేడ్ డిస్ప్లే ఇవ్వకపోతే అసలు అమలేడ్ అనే ఆప్షన్ని ఇచ్చేవాళ్ళే కాదు ఆ ప్లేస్లో వీళ్ళు సిక్స్టీ హెచ్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేని అయితే ఇచ్చేవాళ్ళు సో అమలేడ్ ఆప్షన్ పెట్టారు అంటే వాళ్ళకు కూడా తెలుసు అమలేడ్కే ఎక్కువ ఓట్స్ వస్తాయని అలా ఉంచారు అంటే డెఫినెట్గా రెడ్మీ నోట్ టెన్ సిరీస్లో అమలేడ్ డిస్ప్లే ఫోన్ అయితే మనం చూడొచ్చు అన్ని ఫోన్స్ అమలేడ్ డిస్ప్లేతో అయితే రావు ఏదైతే రెడ్మీ నోట్ టెన్ సిరీస్లో లీక్స్ ప్రకారం మొత్తం నాలుగు ఫోన్స్ వచ్చే అవకాశం प्रकार रेडमी नोट फोर जी रेडमी नोट फाइव जी रेडमी नोट प्रो फोर जी रेडमी नोट प्रो फाइव जी సో రెడ్మీ నోట్ టెన్లో వీళ్ళు ఐపీఎస్ఎల్సీడీ డిస్ప్లేని వన్ ట్వంటీ హెజెస్ రిఫ్రెష్ రేట్తో వాడే అవకాశాలు ఉన్నాయి రెడ్మీ నోట్ టెన్ ప్రో వేరియంట్లో మాత్రం వీళ్ళు అమలెడ్ డిస్ప్లేని అయితే వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి లీక్స్ ప్రకారం సో డీటెయిల్స్ స్పెక్స్ తెలియడానికి అయితే మనకి మరికొంత టైం పడుతుంది రెగ్యులర్గా టెక్ న్యూస్లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త రెడ్మీ తను వేసిన పోల్ని డిలీట్ చేసింది ఏదైతే వన్ ట్వంటీ హెడ్జెస్ ఐపీఎస్ బెటరా అమలెడ్ బెటరా అని సో దాన్ని బట్టి వాళ్ళు వన్ ట్వంటీ ఐపీఎస్ డిస్ప్లేకే ఎక్కువ ఓట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారో ఏమో బట్ ఒక నార్మల్గా మొబైల్స్ పైన ఉన్న ప్రతి ఒక్కరైతే గెస్ట్ చేయొచ్చు అమలేడ్ని ఎక్కువ మంది అయితే ప్రిఫర్ చేస్తుంటారు స్టిల్ ఐపీఎస్లు చాలా మంచి డిస్ప్లే అయినా బట్ వాళ్ళ ట్వీట్ బ్యాక్ ఫైర్ అయినట్టుంది దాన్ని అయితే డిలీట్ చేశారు సో చెప్పలేం ఇప్పుడు అమలేడ్ డిస్ప్లేని ఖచ్చితంగా నోట్ టెన్ ప్రోలో కూడా ఇస్తారని అయితే మనం ఇప్పుడే చెప్పలేం వాళ్ళు ట్వీట్ని డిలీట్ చేయడం బట్టి చూస్తుంటే సో రాను రాను అయితే మనకి కన్ఫర్మ్ అయిపోతుంది అసలు అమలు వాడతారా లేదా నోట్ టెన్ సిరీస్లో అని అండ్ నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో ఎక్స్ త్రీ ప్రో థైలాండ్కి సంబంధించిన ఎన్బిటీసీ సర్టిఫికేషన్ సైట్లో సర్టిఫై అయింది ఆల్రెడీ గత వీక్ అయితే చాలా సర్టిఫికేషన్ సైట్స్లో సర్టిఫై అయింది సో ఇప్పుడు లేటెస్ట్గా ఎన్బిటీసీలో కూడా సర్టిఫై అయింది దాన్ని బట్టి త్వరలోనే వీళ్ళు పోకో ఎక్స్ త్రీ ప్రోని లాంచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లీక్స్ ప్రకారం డిజిటల్ చార్ట్ స్టేషన్ ప్రకారం పోకో ఎక్స్ త్రీ ప్రో స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ప్రాసెసర్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే కన్ఫామ్గా తెలియదు అండ్ పోకో ఎఫ్ట్కి సంబంధించి కూడా మనకి లీక్స్ అయితే వస్తున్నాయి పోకో ఎఫ్ కూడా దాదాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసెసర్తో రావచ్చు ఏదైతే రెడ్మీ కే ఫార్టీగా చైనాలో వస్తుందో దాన్ని ఇండియాలో పోకో ఎఫ్ టూగా స్నాప్డ్రాగన్ ఎయిట్ సెవెంటీ ప్రాసెసర్తో వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి సో మరిన్ని డీటెయిల్స్ అయితే అతి త్వరలో తెలుస్తాయి అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిక్స్టీ టూని ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు రెండు వేరియంట్స్ని లాంచ్ చేశారు ఒకటి సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ఇరవై నాలుగు వేలకి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇరవై ఆరు వేలకి లాంచ్ చేశారు అండ్ ఐసీఐసీఐ కార్డ్తో ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది దాన్ని బట్టి బేస్ వేరియంట్ జస్ట్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వస్తుంది సో చాలా మంచి ఆప్షన్ ఈవెన్ ఫైవ్ జీ కంపెటబుల్ కాకపోయినప్పటికీ ఒక మంచి శాంసంగ్ ఫోన్ అయితే అవుతుంది స్పెక్స్ను బట్టి చూస్తే ఎక్స్నోస్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ సో నోట్ టెన్లో వాడిన అదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్ అండ్ రిమేనింగ్ స్పెక్సో సార్ చూస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో వస్తుంది సూపర్ అమ్మలెడ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ లెవెన్తో వన్ త్రీ పాయింట్ వన్తో వస్తుంది డియూఎల్ సిమ్ సపోర్తో బ్యాక్ సైడ్ కార్ కెమెరా సెటప్ సిక్స్టీ ఫోర్ ఎంపీ సిక్స్ ఎయిటీ టూ సెన్సార్ ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపర్చోతో వస్తుంది ట్వెల్వ్ ఎంపీ అట్రాంగిల్ లెన్స్ ఫైవ్ మెగాపిక్సల్ డెప్ సెన్సార్ ఫైవ్ మెగాపిక్సల్ మ్యాక్రో సెన్సార్ అండ్ ఫ్రంట్ మనకి పంచోల్ కార్ అవుట్లో థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది శాంసంగ్ పే సపోర్ట్ తో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాక్తో ఈఎస్బీ టైప్ సిపోర్ట్ పోర్ట్ సి సెవెన్ థౌసండ్ ఎంఈహెచ్ బ్యాటరీ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో సో ఒక మంచి శాంసంగ్ ఫోన్ అయితే అవుతుంది ఆల్రెడీ లీక్స్ లో అయితే మనం చూసాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో వస్తుందని దానికంటే కొంత తక్కువ ప్రైస్ రేంజ్ లోనే బిల్లు తీసుకొచ్చారు అండ్ ఐసీఐసి కార్డ్తో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ సో మరొక మంచి ఆప్షన్ ఆప్షన్ గా అయితే చేసింది ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ సిక్స్టీ టూని ఫైవ్ జీ ఉంటే ఇంకా బాగుండేది బట్ ఫైవ్ జీ ఇచ్చి ఉంటే వాళ్ళు ప్రైస్ని నియర్లీ థర్టీ వరకు అయితే తీసుకెళ్లే వాళ్ళు సో వాళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ని బట్టి అయినప్పటికీ సో ఫైవ్ జీ ఖచ్చితంగా ఇప్పుడే అవసరం లేదు అనుకునే వాళ్ళు మంచి శాంసంగ్ ఫోన్ కోసం చూసే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్నిక్స్ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈరోజు డీల్స్ ఆఫ్ ద డేని మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అమెజాన్ అలెక్సా ప్రోడక్ట్స్పై అయితే చాలా డిస్కౌంట్ ఉంది ఈరోజు ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటికి మరొక వీడియోలో కలుద్దాం రేపు ఒక ఇంపార్టెంట్ రివ్యూ అయితే రాబోతుంది ఆ వీడియోలో అలాగే ఈవినింగ్ టెక్ న్యూస్లో కలుద్దాం